ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ప్రేమకు వయసుతో సంబంధం లేదు ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమేనని నిరూపించారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి పెళ్లికి ఎదిగిన పిల్లలున్నా బడికి పంపే బిడ్డ ఉన్నా ప్రేమకు అడ్డుకాదని చెప్తున్నారు న్యూస్ ఛానళ్లు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిపోతున్నారు దువ్వాడ శ్రీనివాస్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయనకు భార్య పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు ఇక దివ్యల మాధురి వయసు ముప్పై ఐదేళ్ల కంటే తక్కువే ఆమెకు ఓ కూతురుంది అయినా ప్రేమలో మునిగిపోతున్నారు ఈ ఆదర్శ జంట కొద్ది రోజుల క్రితం తిరుమల వెళ్లారు శ్రీవారిని దర్శించుకున్నారు కూడా అయితే అక్కడ వారు రీల్స్ చేసినట్లు కేసు నమోదైంది టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బిఎన్ఎస్ రెండు వందల తొంభై రెండు రెండు వందల తొంభై ఆరు మూడు వందల సెక్షన్ల కింద కేసు పెట్టారు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు వీరు తిరుమల వచ్చిన సందర్భంగా హల్చల్ చేశారు తమ మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పారు అందరికీ చెప్పి మరీ పెళ్లి చేసుకుంటామని దివ్వెల మాధురి చెప్పారు ఇరువురికి విడాకులు వచ్చాక పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నారు తిరుమలలో తాము రీల్స్ చేయలేదని దువ్వాడు శ్రీనివాస్ మాధురి చెబుతున్నారు తమది పవిత్రమైన బంధమని మాధురి చెప్పారు స్నేహితురాలిగా శ్రీనివాస్ శ్రీనివాస్తో కలిసి ప్రోటోకాల్ ప్రకారమే తిరుమలకు వెళ్లినట్లు పేర్కొన్నారు మొన్నటి వరకు తిరుమల లడ్డూపై ప్రచారం చేశారని ఇప్పుడేమో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ పై తాము చేసిన వ్యాఖ్యల వల్లే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు మీడియా వాళ్లను తాము పిలవలేదన్నారు పవిత్రమైన స్థలంలో ఎంత పవిత్రంగా ఉండాలనేది తమకు తెలిసన్నారు